神的神吗？对，就是。Please continue, Jabba. మన ఆర్డర్ చేయాలంటే ఊబర్లోనే కాంటాక్ట్ చేయాలి. వాళ్ళ ఆల్రెడీ చేశారు. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీకి ఈ సంవత్సరం 54 ర్యాంక్స్ వచ్చాయి. అందులో ఒక 17 ర్యాంక్స్ దాకా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ వచ్చాయి. రిమైనింగ్ ర్యాంక్స్ మా విజయవాడ హైదరాబాద్ బ్యాచ్ అనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ నుంచి, ఇంటర్వ్యూ గైడెన్స్ నుంచి టెస్ట్ సెషన్స్ రావడం జరిగింది. అయితే ఇందులో ర్యాంక్ 3 అరణ్యారెడ్డి మన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంది. ర్యాంక్ 5 రుహాని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా గైడెన్స్ తీసుకున్నారు. అలాగే 16th ర్యాంక్, 19th, 24th ఈ రకంగా 54 ర్యాంక్స్ రావడం జరిగింది. అయితే ఇందులో ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్స్లో ఒక స్పెషల్ ర్యాంక్ నాకు ఏంటంటే ఉదయకృష్ణది. అతనికి వచ్చిన ర్యాంక్ 780. ఎందుకంటే ఉదయకృష్ణ అతనికి 5 ఇయర్స్ ఏజ్ అప్పుడే పేరెంట్స్ని కోల్పోయారు. వాళ్ళ నాయనమ్మ గారి అతనికి చదువు చేసినప్పటి నుంచి కష్టపడి, అలాగే అతను తెలుగు మీడియంలో ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా హీ హాస్ డన్ వొకేషనల్ ఎడ్యుకేషన్. అలాగే మన ఉదయ్ బీఏ చేసి తర్వాత కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ దాన్ని మానేసి మన దగ్గర రావడం జరిగింది. మేము జనరల్గానే ఎవరు కోచింగ్ ఇచ్చినా కూడా సిలబస్ కంప్లీట్ చేయడమే కాకుండా ఒక్కొక్క స్టూడెంట్కి అతను వీక్నెస్ కావాల్సిన ఆబ్జెక్టివ్స్ తీసుకోవచ్చు, మెయిన్స్కి కావాల్సిన ఆన్సర్ రెడీ తీసుకోవచ్చు, వీటిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అయితే కోచింగ్ సెంటర్గా మేము ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ 90% ఆఫ్ ది రీజన్ ఫర్ ద ర్యాంక్ స్టూడెంట్ అవుతారు. కోచింగ్ సెంటర్ కంట్రిబ్యూషన్ 10% మాత్రమే ఉంటుంది నా ఉద్దేశంలో. సో దో వి సపోర్టెడ్ హిమ్, ఉదయ కష్టపడడం కానీ మిగతా స్టూడెంట్స్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఫ్లెక్సిబుల్గా అతను తప్పు చెప్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ఉదయ్ ఈజ్ రియల్లీ హీరో ఫర్ ద స్టూడెంట్స్ హూ కమ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. అలాగే ఈ సంవత్సరం 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది. ఆల్మో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉదయ్ కూడా వచ్చాడు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి, అందుకనే అతని స్టోరీ ఇన్స్పిరేషన్ చాలామందికి. అలాగే థర్డ్ ర్యాంక్ అరణ్యారెడ్డి కూడా ఫస్ట్ అటెంప్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఆవిడ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నందుకు కూడా వేరీ వెరీ హ్యాపీ. అలాగే రుహాని లాస్ట్ ఇయర్ ఐపీఎస్ అయింది, ఇయర్ మళ్ళీ ఐఏఎస్ ర్యాంక్ వచ్చి 5th ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. ఈ రకంగా ప్రతి ఒక్క స్టోరీ నుంచి కూడా ఎవరైతే సివిల్స్ కొడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పటికీ మీరు 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా డెడికేషన్ కష్టపడితే ర్యాంక్ వస్తుందని ప్రూవ్ చేయొచ్చు. 3 సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాలలో నాకు 780 ర్యాంక్ రావడం జరిగింది. మాది ఓలపాల గ్రామం, సింగరాయపల్లి మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 2018లో స్టార్ట్ చేశాను. 2013 నుంచి 2018 వరకు నేను పోలీస్ కానిస్టేబుల్ పనిచేశాను. సో పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నన్ను నాకు జరిగినటువంటి ఒక ఇన్సల్ట్ వల్ల నేను ఆ జాబ్ని రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నిర్ణయించుకున్నప్పుడు నేను శరత్ సార్ దగ్గరికి ఒక మెంటర్గా సార్ని హెల్ప్ చేయమని చెప్పేసి సార్ని అప్రోచ్ను. అదేవిధంగా 2018 నుంచి స్టార్ట్ చేసి 2019లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వరకు వెళ్ళడం జరిగింది. కానీ ఫైనల్ సెలెక్షన్లో 9 మార్కులతో లిస్ట్లో ఉండలేకపోయాను. తర్వాత 2 అటెంప్ట్స్ ఇచ్చాను. తర్వాత 2 అటెంప్ట్స్లో నేను సిశాట్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ ఇది 4వ అటెంప్ట్. ఈ 4వ అటెంప్ట్లో నాకు 780 ర్యాంక్ అనేది రావడం జరిగింది.